ఎప్పుడూ రెగ్యులర్గా తినే పప్పు పాలకూర, పాలక్ పన్నీర్ వీటితో బోర్ కొట్టేసిందా? కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారా? సో మీకోసమే ఈ రెసిపీ. ఈరోజు మనము లెహసుని పాలక్ ఎలా చేయాలో చూద్దాము. ఇది చపాతీలోకి కానీ రోటీలో కానీ జొన్న రొట్టెలో కానీ వీటిలోకి చాలా బాగుంటుందండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసండి. ఆ గిన్నెలో కాసిన నీళ్ళు పోసేసి నీళ్లు మసులుతున్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర అందులో వేసుకోవాలి. పాలకూర కాస్త ఉడికాక దాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేయాలంటే చల్లటి నీళ్ళలో వేయాలి. ఎందుకు ఇలా వేయాలి అంటే అండి, ఇలా వేస్తే కనుక ఇప్పుడు పాలకూర చూడండి గ్రీనిష్గా చాలా బాగుంది కదా ఈ కలర్. ఈ కలర్ మనకి ఇలాగే ఉండాలి అంటే కనుక అలా చేయాలన్నమాట. వేడి నీళ్ళల్లో నుంచి తీసి దాన్ని చల్లటి నీళ్ళల్లోకి మార్చేయాలి. పాలకూర మరీ మెత్తగా ఏమి ఉడకక్కర్లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేస్తున్నాము. సో ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని తీసి ఇప్పుడు చల్లటి వాటర్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా చల్ల నీళ్ళలో వేసిన పాలకూరనండి, సగం పాలకూరనేమో మనం మిక్సీలో పేస్ట్ లాగా చేసుకుందాము, గ్రైండ్ చేసుకుందాము. మిగిలిన పాటేమో సన్న ముక్కల్లాగా కట్ చేసి రెడీగా పెట్టుకుందాం అన్నమాట. దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని పాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేద్దాము. అలాగే కొంచెం నెయ్యి వేద్దాము. జనరల్గా ఇది నెయ్యి కానీ బటర్ కానీ వేస్ట్ చేస్తారండి, దాంతో చాలా టేస్ట్ బాగుంటుంది. కొంచెం మనం నెయ్యి వేసుకున్నా కూడా ఆ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. దీంట్లో మనము జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేయించుకుందాము. ఇది కాస్త వేగేటప్పుడే దీంట్లో కొంచెం మనము పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి వేసేసి బాగా కలుపుకుందాము. ఉల్లిపాయ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం శనగపిండి వేసుకుందాము. ఇది ఎందుకు వేస్తున్నామంటే అండి, పాలకూరలో నీరు ఏమైనా ఉంటే కూరంతా నీరు నీరుగా అలా రాకుండా ఉండటానికి కొంచెం ఇలా శనగపిండి యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఇది వేసినప్పుడు మంట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి. లేదంటే కనుక మాడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో మంట తగ్గించేసి వేసుకుందాము. శనగపిండి కూడా వేగిందండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాము. మన టమాటాలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇందాక ఆల్రెడీ మనము ప్యూరీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా, అది వేసేద్దాము. అలాగే చాప్ చేసి పెట్టుకున్న పాలకూర వేసేసుకొని బాగా కలుపుకుందాము. పాలకూర ముక్కల్లాగా కట్ చేసి వేసుకున్నాం కదండి, పిల్లలు ఇష్టపడరు తినరు అలా అనుకుంటే కనుక మొత్తము మీరు పేస్ట్ చేసేసి కూడా వేసుకోవచ్చు. వీటిని కాసేపు ఇలా మగ్గనిచ్చి వేగనిచ్చిన తర్వాత అండి, ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా, అదే జార్లో ఇంకాసిన వాటర్ పోసి వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ గ్రేవీలో అండి మనము శనగపిండి వేసాం కాబట్టి అది తడి ఏమన్నా ఉంటే కనుక పీల్చేస్తుందన్నమాట. మనము ప్యూరీ కోసం ఏం చేసామండి, తీయగానే వెంటనే చల్ల నీళ్ళలో వేసాం కదా, సో అందుకని మనకి ఈ గ్రీన్ కలర్ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం పెరుగు వేసుకుందాము. పెరుగు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంతో పాటు. ఇప్పుడు మనము కొంచెం క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కొంచెం క్రీమ్, ఆల్మోస్ట్ ఇంకా మన లెహసుని పాలక్ రెడీ అయిపోయినట్టే. రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెథడ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. గరం మసాలా కూడా వేసేసుకుందాము. ఈ గరం మసాలాను కూడా బాగా మిక్స్ చేసేద్దాము. మనం స్టార్టింగ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడాం కానీ విడిగా వెల్లుల్లిపాయ వాడలేదు కదా, ఆ ట్విస్ట్ ఇప్పుడే ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇంకొక చిన్న ఫ్రైయింగ్ పాన్ తీసుకొని తాలింపు తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి
మళ్ళీ కొంచెం జీలకర్ర. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎక్కువగా వెల్లుల్లిపాయ ముక్కలండి. వెల్లుల్లిపాయని బాగా ముక్కల్లా కట్ చేసేసుకొని అది తాలింపులో వేసేద్దాం. దీనిని ఫైనల్గా ఇలా మన కర్రీ అంతా రెడీ అయిపోయాక దానిపైన వేసి ఒకసారి మిక్స్ చేసేసుకున్నామంటే మన లైసూని పాలక్ రెడీ అయిపోయినట్టే. దీన్ని మేమైతే చపాతీతో సర్వ్ చేస్తున్నాము. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చింది, మీకు నచ్చిందా, ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్స్లో కానీ లేదంటే మా ఫేస్బుక్ పేజ్ మై గ్రాండ్మా కిచెన్ అండ్ గార్డెన్లో పోస్ట్ చేస్తే కనుక మేము రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.